బ్యాక్ టు న్యూస్. రోజులు గడిచిపోతున్నాయి, వారం కాస్త 10 రోజులకు చేరుకుంది. అయినా పరిస్థితిలో మార్పేం లేదు. పెద్ద నోట్ల రద్దుతో పేదోళ్లకు కష్టాలు తప్పడం లేదు. 100 రూపాయల నోట్ల సరఫరా తక్కువగా ఉండడంతో బ్యాంకుల్లో 4,500 మార్చుకోవడం జనాలకు ఇబ్బందిగా మారింది. దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ముందు చూసినా భారీ లైన్లు కనిపిస్తున్నాయి. ఇక చిల్లర సమస్యతో 2,000 నోట్లు తీసుకోవడానికి ప్రజలు వెనుకాడుతున్నారు. రైట్, ఇక 2 తెలుగు రాష్ట్ర రాజధానుల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా విజయవాడలో సిచ్యుయేషన్ మనకు అందించడానికి హరీష్ కరెస్పాండెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే హైదరాబాద్ సరూర్ నగర్లో మరో కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్లో అప్డేట్ చేస్తారు. ముందుగా విజయవాడలో హరీష్, ప్రస్తుతం 10 రోజులు అవుతున్న అదే పరిస్థితి కనిపిస్తోందా? ఏమంటున్నారు ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర క్యూల్లో ఉన్న జనం? ఋషి, పరిస్థితులు అయితే మాత్రం మార్పు లేదు. రోజులు గడుస్తున్నప్పటికీ కూడా అదే రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. చిల్లరకు సంబంధించినటువంటి సమస్య రావడంతో పాటుగా ప్రధానంగా 2,000 నోటుకు సంబంధించినటువంటి కొత్త నోటు అందుబాటులో వచ్చినప్పటికీ కూడా 2,000 నోటుకు సంబంధించినటువంటి చిల్లర ఇవ్వడం కొంత కష్టంగా మరింది. దీంతో బ్యాంకుల వద్ద అదేవిధంగా పోస్ట్ ఆఫీసులో కూడా రద్దీ అనేది మాత్రం కొనసాగుతుంది. పోస్ట్ ఆఫీసులకు కేంద్రంగా ట్రాన్సాక్షన్లకు సంబంధించినంత వరకు కూడా నోట్ల మార్పిడికి సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతున్నప్పటికీ కూడా అయితే చిల్లరకు సంబంధించినటువంటి సమస్య తలెత్తడంతో సామాన్యుడు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రధానమైనటువంటి వన్ టౌన్ పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి పరిస్థితి, క్యూ లైన్లో ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గంటల తరబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చెప్పండి, అసలు ఎలా ఉంది పరిస్థితి? పెద్ద నోట్లకు సంబంధించి, చిల్లరకు సంబంధించినటువంటి సమస్య అసలు ఎలా ఉంది? బయట వచ్చేటప్పటికి ఏంటంటే యాక్చువల్గా బంకుల్లో వచ్చేసి మినిమము ఒక 300-400 రూపీస్ పుట్టించుకుంటే కానీ చిల్లర ఇచ్చే పరిధులు లేదండి, 100 రూపాయలు 50 రూపాయల వరకు. అయితే ఇప్పుడు మామూలు చిల్లర కొట్లలో వచ్చి చాలా ఇబ్బంది పడుతుందండి. అక్కడ 1,000 నోటుకి లేదు, 500 నోటుకి మాత్రం ఎటువంటి పరిస్థితిలో అవకాశం లేదండి. మినిమం కనీసం ఇప్పుడు ప్రభుత్వం వారు అన్ని చోట్ల కూడా 500 రూపాయల ఖాతాలు 1,000 రూపాయల ఖాతాలు వెసులుబాటు పెట్టేసి పెద్ద పెద్ద ఫారమ్స్లోనే కాకుండా చిన్న ఫారమ్స్లో కూడా తీసుకోమన్నట్టుగా కొద్దిగా డిమాండ్ చేస్తే బాగుంటుంది, పబ్లిక్ సర్వీస్ ఇచ్చినట్టు అని చెప్పేసి మా యొక్క ఆలోచన. చెప్పండి, అంటే చిల్లరకు సంబంధించినటువంటి సమస్య స్థలం, పెద్ద నోటు 2,000 నోటు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి అన్న మార్పు వచ్చింది. 2,000 నోటు మటుకు వచ్చింది కానండి, చిల్లర మటుకు ఎవరు ఇవ్వట్లేదు సార్. 100 ఇవ్వమంటే ఇవ్వట్లేదు, 100 ఎక్కడా దొరకట్లేదు. 500 ఇచ్చినా మాకు ఇవ్వట్లేదు. 2,000 మటుకు తీసుకుంటున్నారు కానీ చిల్లర ఇవ్వట్లేదు. 10 ఇచ్చినా సరే తీసుకోవట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఇక అంతా చాలా గందరగోళం ఉంది. చెప్పండి, అంటే పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, పెద్ద నోట్లకు సంబంధించినటువంటి మార్పిడి ఎలా ఉంది, చిల్లరకు సంబంధించినటువంటి సమస్య ఎలా ఉంది? చిల్లర సమస్య చాలా ఇబ్బందిగా ఉందండి ప్రస్తుతానికి. కేంద్ర ప్రభుత్వం మంచి పద్ధతి అవలంబించారు కానీ ఇలా రోడ్లు రద్దు చేయడం అనేది, కాకపోతే 2,000 నోటు ఇచ్చారని కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్గా 500 నోటు రిలీజ్ చేసినట్టయితే అందరికీ అటు అన్ని వర్గాల వారికి ఇబ్బంది లేకుండా ఉండేదండి. 2,000 నోటు రిలీజ్ చేయడం వల్ల ఎక్కడా చిల్లర ప్రాబ్లం వచ్చేసి అవి తీసుకుని ఇంట్లో పూజ చేయడమే కానీ మార్కెట్లో అవి చలామణి అయ్యే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. రైట్, చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే వ్యాపారానికి సంబంధించి, బతకానికి సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది అసలు? ఏముంది, 500 మార్చట్లేదు, 1,000 మార్చట్లేదు. ఏ షాపులో వెళ్ళినా తీసుకోరు, పాల బూతులు తీసుకోరు, మెడికల్ తీసుకోరు, బస్సులు తీసుకోరు, పెట్రోల్ బొంగులు తీసుకోరు. దీనివల్ల చిన్న చిన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు, ప్లస్ చిన్న చిన్న వ్యాపారాలందరూ దెబ్బతిన్నారు. అసలు విషయం అది, పోస్ట్ ఆఫీస్లో ఒకటే తీసుకున్నారు, 4,000 రూపాయలు ఇస్తున్నారు. పెద్ద అమౌంట్లు వేసినా పాన్ కార్డు కావాలన్నారు. ఉన్న పరిస్థితి అంటే దాదాపుగా 10 రోజులు అయిపోతుంది నోట్ల మార్పిడికి సంబంధించినటువంటి వ్యవహారం. బ్యాంకులు సేవలు అందిస్తున్నప్పటికీ కూడా, పోస్ట్ ఆఫీస్లో కూడా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా కష్టాలు మాత్రం గట్టెక్కినటువంటి పరిస్థితి. అంటే ఎందుకని ఇంత సమస్య అంటే, ఏం లేదండి, అందరికీ డబ్బులు అవసరం లేకపోయినా నుంచుంటున్నారు. ఇప్పుడు జనాలు బాగా ఇదయ్యి మనిషి 4,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరు, కాదే రద్దీ ఓ 2 రోజులు ఉంటుంది, సోమవారం కల్లా అది తగ్గిపోద్ది. మొత్తం మీద రద్దీ అనేది మాత్రం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా కూడా పిల్లల్ని, చంటి పిల్లల్ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీల కోసం తగినటువంటి చిల్లర కోసం రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చెప్పండి, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? చంటి పిల్లల్ని కూడా ఎక్కించుకొని తీసుకుని వచ్చేసారనేటువంటి పరిస్థితి అసలు ఎలా ఉంది అసలు పరిస్థితి? బాగా ఆందోళనగా ఉంది. చిన్నపిల్లలు వేసుకొని వచ్చాం, పనులు ఆపుకొని వచ్చాం. ఎందుకు వచ్చారు అసలు? 10 రోజులు అయినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? ఖాళీ వంటలు లేదు, నిలబడలేకపోతున్నాం. ఏమంటున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చిల్లరకు సంబంధించినటువంటి సమస్య ఏమైనా ఉందా, తీరుతుందా, లేకపోతే అసలు ఎలా ఉంది? అయిపోయింది, డబ్బు
ఎక్కడ ఏ మార్పు రాలేదు. 500 రూపాయలు తీసుకొని మార్కెట్కి వెళ్తే ఇవాళ పాల ప్యాకెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంక్కి వెళ్ళి మార్చుకోవాల్సి వస్తుంది. 2 రోజులకు ఒకసారి సెలవు పెట్టి ఇక్కడ ఉంచవలసి వస్తుంది. 500 మార్చుకోవడానికి కూరగాయలు కొందామన్నా 500 చేంజ్ అవ్వట్లా, లేదా పాలు తీసుకుందామన్నా అవట్లా. నిత్యావసరం ఏ చిల్లర కొట్లోకి వెళ్ళినా కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు ఇవాళ. మరి తొందరగా ఇది మరి రిలీజ్ అయితే మనీ కరెన్సీ వస్తే కనుక ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. గంటల నుంచి రైట్ మొత్తం మీద చూస్తున్నాం పరిస్థితి, చూస్తున్నాం పోస్ట్ ఆఫీస్ దగ్గర గంటల తరబడి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి, బ్యాంకుల దగ్గర కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉండడంతో పెద్ద నోట్లకు సంబంధించినటువంటి సమస్య తీవ్రతరంగానే మారింది. అధిగమించేందుకు అధికారులు చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం సామాన్యులకి చేరడానికి ఇంకా టైం పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఋషి రైట్ హరీష్ థ్యాంక్ యూ. ఇది విజయవాడలో కేవలం బ్యాంకులు ఏటీఎంల దగ్గర మాత్రమే కాదు, పోస్ట్ ఆఫీసుల్లో కూడా ప్రజలు బారులు తీరుతున్న పరిస్థితి. ఇక ఒకసారి హైదరాబాద్ లో చూద్దాం. సరూర్ నగర్ లో రాధాకృష్ణ అక్కడ పరిస్థితి లైవ్ లో అప్డేట్ చేస్తారు. రాధాకృష్ణ ఋషి, ఇవాళకి 9వ రోజు కావస్తుంది, ఇంకా బ్యాంకుల వద్ద క్యూ లైన్లు కనబడుతూనే ఉన్నారు. ఉదయం 8 గంటల నుండే ఖాతాదారులు వారి వారి బ్యాంకుల వద్ద క్యూ లైన్లో నిలబడి డబ్బులు విత్డ్రా చేసుకోవడం కానీ లేకపోతే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సైదాబాద్ SBH బ్రాంచ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం 8 గంటల నుండే చాలామంది ఖాతాదారులు క్యూ లైన్లో నిలబడ్డారు. 9:30 నుండి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అసలు వీళ్ళంతా కూడా గత కొద్ది రోజులుగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. 9వ రోజు కావస్తుంది, ఇంకా ఈ ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటారా? మరి మీరు ఎప్పుడు ఎంత ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎంత వచ్చిన వాళ్ళు 8:30 నుంచి ఇక్కడే ఉన్నాం. నిన్న 5 గంటల వరకు నిలబడ్డాం, అమౌంట్ అయిపోయిందని పంపించేసి మళ్ళీ ఈ రోజు కూడా. మార్నింగ్ 8:00 వచ్చాను, నిన్న వచ్చాము, నిన్న లేవన్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చాము. మార్నింగ్ నుంచి నిలిచినాం లైన్లో, ఇంకా లోపలికి పంపించట్లేదు. ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ అదే లైన్లో నిలబెట్టి మళ్ళీ అట్లనే పంపిస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళు మస్తు బాధలు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి క్యూ లైన్లో నిలబడడం ద్వారా నిన్న కూడా వచ్చాము, 5 గంటల వరకు నిలబడ్డాం, కానీ సమయం వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇవాళ క్యూ లైన్లో బ్యాంకులో సంబంధించి డిపాజిట్లు వేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అలాగే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. కానీ 9 రోజులు దాటుతున్నా ఇంకా ఈ సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా బ్యాంకులో మనం చూస్తే కూడా ఖాతాదారులకు సంబంధించి విజువల్స్లో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనడానికి ఈ క్యూ లైన్లే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా 80%కు పైగా 500 నోట్లు కానీ 1000 రూపాయల నోట్లు కానీ చలామణి అవుతుండడం, వాటిని రద్దు చేయడం ద్వారా ఈ సమస్య ప్రధానంగా ఎక్కువగా జరిగింది. వీళ్ళంతా కూడా ఆ 500-1000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకోవడానికి వచ్చిన వారు కొంతమంది అయితే, మరికొంతమంది తమ డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్న అమౌంట్ను తీయడానికి కొంతమంది డిపాజిట్లు చెల్లించడానికి ఈ విధంగా ఎక్కువగా బ్యాంకులోకి వచ్చేవారు మనకు కనబడుతూనే ఉన్నారు. ఉదయం 8 గంటల నుండి ఇలాంటి సమస్య ఎక్కడ చూసినా, ఏ బ్యాంకు వద్ద చూసినా కూడా ఇలాంటి క్యూ లైన్లు మనకు కనబడుతూనే ఉన్నాయి. ప్రధానంగా మహిళలు ఎక్కువగా ఇంటి నుండి పిల్లలను స్కూళ్ళకు పంపించిన పిల్లలు కాకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్నా వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు క్యూ లైన్లో నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో సమయం మించిపోవడంతో వాళ్ళని తిరిగి పంపించేస్తున్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ పోలీస్ సిబ్బందితోటి వాళ్ళు వాయువాదం పెట్టుకోవడం, అంటే సమయం మించిపోతుండడం, తమకు ఎక్కడ నగదు దొరుకుతుందో లేదో అని వారు ఇబ్బంది పడుతున్న సమస్యలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలాంటి నేపథ్యం ఇక్కడ మనకు కనబడుతుంది. బ్యాంకులో ప్రధానంగా సమస్యలు ఇలాంటివి కొనసాగుతున్నప్పటికీ సిబ్బంది మాత్రం సుమారు 12 నుండి 14 గంటలకు పైగా కూడా సిబ్బంది పనిచేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఖాతాదారులకు ప్రధానంగా ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. మనం బ్యాంకులో చూస్తే కూడా లోపల సిబ్బంది సుమారు 12 గంటలకు పైగా కూడా వాళ్ళు శ్రమిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే 8వ తేదీ నుండి కూడా బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది తాకిడిని, అంటే ఖాతాదారుల తాకిడిని తట్టుకుంటూ వాళ్ళు చాలా ఓపికగా ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా ఖాతాదారులకు అవసరమైన డబ్బులు ఏవైతే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నారో నిబంధనల ప్రకారం రోజుకు 4000 సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఖాతాదారులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మిగతా ఖాతాదారులు కానీ ఎవరైనా 2వ సారి వస్తున్న ఖాతాదారులు కానీ ఎవరైనా ఉన్నారో వాళ్లకు సర్ది చెప్పి వాళ్ళని ఇక్కడ నుండి పంపించి వేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ
కలవకుండా ఉండేలాగా తాము చర్యలు తీసుకుంటున్నామని మరొక వైపు బ్యాంకు సిబ్బందులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు అన్ని నగరంలో ఉన్న అన్ని బ్యాంకుల వద్ద ఇలాంటి పరిస్థితులు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్యాంకు సైదాబాదులో ఉంది. ఈ బ్యాంకు వద్దకి ప్రధానంగా ఉదయం 8 గంటల నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో సుమారు 15కు పైగా బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకుల వద్ద అన్ని బ్యాంకుల్లో కూడా ఇలాంటి సమస్య ఉంది. బ్యాంకు మేనేజర్ ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి ఎలాంటి ఏర్పాటు చేశారు, ప్రధానంగా ఎందుకు ఇలాంటి సమస్య వస్తుంది అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ ఇవాళకి 9వ రోజు ఇలాంటి ఇష్యూ రావడం వల్ల, 9th డే ఇవాళకి, కానీ ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఖాతాదారులు, ఎందుకు ఇలాంటి సమస్య వస్తుంది? ఖాతాదారికి ఇబ్బంది కాదు సార్, నేను బ్యాంక్ నుంచి చాలా అంటే యాక్చువల్లీ నా బ్యాంకులో ఓన్లీ 2 కౌంటర్, ఇప్పుడు నేను 4 కౌంటర్ ఓపెన్ చేశాను పబ్లిక్ బెనిఫిట్ కోసంకి. లేడీస్ కౌంటర్ సెపరేట్, జెంట్స్ కౌంటర్ సెపరేట్, సీనియర్ సిటిజన్ అంటే కూడా సీనియర్ సిటిజన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వస్తే కూడా అది సెపరేట్ ప్రయారిటీలో ఇస్తున్నాను. ప్రతిరోజు అరౌండ్ 12 గంటల నుంచి 14 గంటల వరకు పని చేయాల్సి పడుతుంది. నైట్లో అరౌండ్ 9:30-10 వరకు పని చేస్తున్నాను. లాస్ట్ 9 తారీఖు నుంచి ఈ రోజు వరకు అది జరుగుతుంది. నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను ఓవర్ అంటే ఎక్స్ట్రా టైం వర్క్ చేసి జనాలకి సాటిస్ఫాక్షన్ చేయాలి. ఓకే, సో బ్యాంక్ నుంచి ఏమి ఇబ్బంది లేదు. కస్టమర్ లైన్లో రావాలి, అది క్యూలో రావాలి. కస్టమర్స్ కూడా మెనీ కస్టమర్స్ దే ఆర్ ఆల్సో కోఆపరేటింగ్, సో ఏం ప్రాబ్లం లేదు నా బ్యాంక్లో ఇప్పుడు వరకు. మీరు బ్యాంక్ సిబ్బంది ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్ ఈ ఇబ్బంది నుండి ఎదుర్కో బయటపడడానికి? అది ఐడియా లేదు, ఎందుకంటే ఎన్ని రోజులు అది కాదు. ఇప్పుడు అది పబ్లిక్ దగ్గర డబ్బులు ఉంటే వచ్చి కడతారు, ఎక్స్చేంజ్ చేస్తారు. అది ఓన్లీ నా డ్యూటీ ఏమంటే ఎవరు వస్తారు ఎక్స్చేంజ్ చేస్తాను. ఐడి కార్డ్ అది మొత్తం ఒరిజినల్ వెరిఫై చేస్తున్నాను, ఇస్తున్నాను. సో ఇబ్బంది తెలియదు ఎన్ని రోజులు పడుతుంది, అది నాట్ నోన్. ఇంకా సిబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది అనేదే బ్యాంకు మేనేజర్ చెప్తున్నారు. తనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా మరికొన్ని రోజులు ఇలాంటి సమస్యను ఖాతాదారులు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుందనేది బ్యాంక్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. రిషి రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. నిన్న రాజ్యసభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి, ప్రజలు లైన్లో నవ్వుతూ తీసుకుంటారని చెప్తారు, మరి ఎవరి మొహాల్లోనూ నవ్వు